ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాడు సెప్టెంబర్ ఇరవై ఏడున దేవర పార్ట్ వన్ రిలీజ్ కానుంది ఇప్పటికే ముంబై చెన్నైలో ప్రమోషన్స్ చేసిన చిత్ర యూనిట్ సెప్టెంబర్ ఇరవై రెండో తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు ఈ ఈవెంట్ హైదరాబాద్లోని నోవెటాలో సాయంత్రం ఐదు గంటల నుంచి స్టార్ట్ అవుతుందని మేకర్స్ వెల్లడించారు ఇదిలా ఉంటే దేవరా తర్వాత వార్ టూతో పాటు ప్రశాంత్ నీల్ తో ఒక సినిమా అనౌన్స్ చేశాడు తారక్ ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు గ్రాండ్ గా జరిగాయి అయితే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా ఎప్పుడెప్పుడు అప్డేట్స్ ఇస్తారా అని అటు తారక్ తో పాటు మూవీ లవర్స్ ఎదురు చూస్తున్నారు ఈ క్రమంలోనే ఈ మూవీ షూటింగ్ కు సంబంధించి సాలిడ్ అప్డేట్ ఇచ్చాడు టైగర్ దేవర ప్రమోషన్స్ లో పాల్గొంటున్న ఎన్టీఆర్ ప్రశాంత్ రైల్ ప్రాజెక్టు గురించి కీలక విషయాలు వెల్లడించారు ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ప్రారంభమవుతుందన్నారు నీల్ సినిమా అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ప్రారంభమవుతుంది అయితే నాతో సంబంధం లేని సన్నివేశాలను ముందుగా షూట్ చేస్తారు అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి సుమారు నలభై రోజుల పాటు షూటింగ్ నిర్వహిస్తారు జనవరి రెండు ఇరవై ఐదు నుంచి నేను షూటింగ్ లో జాయిన్ అవుతాను అని ఎన్టీఆర్ వెల్లడించారు ఈలోపు వార్ పూర్తి చేయనున్నాడు తారక్ ఆ తర్వాత పూర్తిగా నీల్ ప్రాజెక్టుపై ఫోకస్ చేయనున్నాడు రెండు ఇరవై ఆరు జనవరిలో ఈ సినిమా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తోంది స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ సంగీతాన్ని అందిస్తున్నారు